జయ శ్రీరామ్. నేను తాటి పిక్కలు ఏర్కొచ్చుకున్నావు, ఇప్పుడు పగల కొట్టుకుంటున్నాం, చూద్దాం ఎట్లుంటుందో తిని. మర్చిపోయినా అట్లా పోతుంది, ఈ కట్టే తర్వాత చూసింది పలిగింది. చూడు కొట్టింది తీసిన ఇది. అరే ఇది ఇది ముంజకాయలానే ఉంది, ఇది సింగాల సింగాల ఫ్రూట్ లాగా ఉంది కదా, అది ఫ్రూట్ చాక్తుంది. ఇట్లా తీస్తుంది చాక్తుని తీసుకోవాలి. ఏంటిది మా అది? ఇది తాటి గేగు. తాటి గేగు అంటారు అంట. మొలక మొలక వస్తుంది, మొలక లోపల భూమిలోకి పోతుంది. ఏది ఇదా? ఇది భూమిలోకి పోతుంది. ఇది భూమిలోకి పోతుంది. పోయినాక ఇది లోపల కరుగుతుంది. ఏది కరుగుతుంది? ఈ తెల్ల కుడుక అనేది తెల్లడి బయట పార్ట్ ఇదా. ఇది కరిగి ఇది కరిగి ఈ నీరంతా తర్వాత కిందికి భూమిలో పోయి ఇక్కడ గడ్డ తయారైతుంది. ఇది రూటా? వేరు వేరు, ఇది వేరు లాగా వెళ్ళి ఇక్కడ గడ్డ తయారైతుంది. అచ్చ అచ్చ గేగు, అవును అదే ఇది కాడ కదా. ఇక్కడ ఇక్కడ కొంచెం పెద్ద ఉంటుంది, దొడ్డు ఉంటుంది కదా. ఈ రసం అంతా ఇదంతా కరిగి ఆడు పోయినాక ఈ రన్ ఇక్కడ కరిగిన కొడుకలకి వెళ్ళి రెండు ఆకులు బయటకు వస్తాయి. అచ్చా అచ్చా ఓకే ఓకే. తాటి చెట్టు ఆకులు అన్న. ఇప్పుడు ఎవరైనా గేగులు చూస్తుంటే నిజంగా ఇది ఇది ఎడ్జ్ పార్ట్ అనమాట, ఇది బాటము. ఇక్కడ మనకి ఏమి ఉండదు తినడానికి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తినడానికి కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కాల్చుకుని తినడానికి, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంటుంది, కొంచెం ఇంత సైజ్ లో ఉంటుంది. మంచిగా పుష్టిగా బలంగా ఉన్నది అయితే ఇంతలా ఉంటుంది కదా. ఇది కాల్చుకొని తింటాం మనము. దాని పైన ఉన్న ఇది రసగుల్లాలా ఉంది చూడండి. ఇప్పుడు తినాలంటున్నా ఇట్లా భలే టేస్ట్. అది ఇప్పుడు ఇక వైట్ అంతా కరిగి, అంటే ఇది అసలు ముంజకాయ ఏమో కదా మాయా. ఇది ముంజ, ఇది తాటి ముంజ. ఈ ముంజలు అంటే ఐస్ యాపిల్. ఈ ఐస్ యాపిల్ అంతా కరిగి 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 ఈ రసగుల్లా లాంటిది మనకు తయారైతుంది. క్రీమ్ కలర్ లో ఉంది ఇది వైట్ పార్ట్. ఈ వైట్ పార్ట్ అంతా కరిగి ఇది తయారైతుంది అనమాట మనకి. దీనిలోంచి మళ్ళా గడ్డ, ఇది గడ్డ తయారవుతుంది. పైన ఈ టెంకులోంచి బయటకు ఎర్త్లోకి రెండు ఆకులు వస్తాయి. ఇట్లా కరిగి బయటకి ఆకులు వస్తాయి, భూమి బయటకి ఆకులు వస్తాయి. ఈ పాతి పెడితేనే కదా ఈ గేగు తయారైతుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ పిలక ఆ పిలక రాకముందుకు మధ్యలో మనం కొట్టుకొని తింటున్నాం అనమాట ఈ రసగుల్లా. కానీ ఈ పిలకలు ఎక్కువ ఏదైతే ఎక్కువ స్ప్రౌటింగ్ అయిందో ఆ స్ప్రౌటింగ్ అయింది ఇట్లా మనకి మంచి ఎక్కువ వస్తుంది, హెవీగా వస్తుంది. ఏజ్ మీద నడిచినాయి, ఇప్పుడు నడవాయి. అంత చూపెట్టక్కి బర్రె గొర్రెకు తెలియని జనం ఉన్నారు. ఇప్పుడు గొర్రె అంటారు బర్రె అంటారు, బర్రె గొర్రె గొర్రెని బర్రె అంటారు. చెప్పబోతే ఏది ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పాలి. ఇది బర్రె ఉన్నారు అయిపోయి బాబు పెడతా, బాబు పెట్టి పెట్టు 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 అయ్యో పెట్టు పెట్టు చెప్పుకోండి. ముందుకెళ్దాముందుకెళ్ళినావ అమ్మో పల్లి పోయేట్టున్నాయి, అంత హార్డ్ ఉంది తినొద్దంట, అస్సలు తినకండి. అంటే టేస్ట్ లెస్ ఉంది. ఏం టేస్ట్ లేదు అంటే క్రీమ్ కలర్ లో ఉంది మండి. అరే మండి పోతా రసగుల్లా ఉంది. తీయ ఉందా? తీయ ఉంది. ఇంకా తీయ ఉంటాయి, మంచిగా ఉంటాయి. అంటే గేగులు అయితే గల కన్నా మంచిగా ఉన్నాయి అవి, అంత కొంచెం చేతి చేతి ఉంటాయి. ఇప్పుడు పిలకలు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ వెళ్తుంది. మళ్ళీ మరీ ఎక్కువ ఉన్నా కానీ అది సప్ప పడిపోతుంది.
ఎట్లున్నాను? స్వీట్ ఉంది. టేస్ట్ ఎట్లుంది? స్వీట్ ఉంది. కష్టం కష్టం నీదా నాదా పేరు కూడా కనబడదా సార్? ఇది తాటిపండు, ఆరెంజ్ కలర్ లో ఉన్నది, అంతా డ్రై అయిపోయి ఎండిపోయినాక. ఇగో ఈ వైట్ పార్ట్ ఉంది కదా కోకోనట్ టైప్ లో, ఇది చాలా హార్డ్గా ఉంది. ఇప్పుడు నేను ట్రై చేసా, చాలా చాలా హార్డ్గా ఉంది. అస్సలు తినకండి, పళ్ళు అయితే తిరగొట్టుకోకండి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా ఈ క్రీమిష్ పార్ట్ ఏదైతే ఉందో, అబ్బా మస్తు యమ్మీ ఉంది, చాలా చాలా టేస్టీ ఉంది. దీనికోసం ఇంత తిప్పల వైట్ కలర్ కనబడుతుంది. మళ్ళీ అట్లా ఖరాబ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది పాపం. సుత్తతో కొట్టాలి అట్లా. సో ఇట్లా కరిగి ఇగో ఇది ఈ తెల్లడి అంతా కరిగి ఈ వైట్ పార్ట్ అంతా దీని ద్వారా ఇట్లా ఇగో ఇదంతా మెల్ట్ అయ్యి ఈ మెల్ట్ అయ్యి కిందికి గడ్డకు పోయి కింద గడ్డ అవుతుంది. ఇది యాక్చువల్ ఫ్రూట్ కదా చెప్పండి, ఇదే కదా ఇది లోకల్ గుర్రం. ఎక్స్ప్లెయిన్. 70s 60s కిడ్స్కి మాత్రమే ఇది తెలుసు, 80s కిడ్స్ అంటే నాకు నిజంగా ఐడియా లేదు. నేను ఈరోజు ఫస్ట్ టైం తింటున్నా, మస్తు యమ్మి ఉంది. ఊళ్ళలో పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది, సిటీలో పెరిగిన వాళ్ళకి దొరకదు. అమ్మో పల్లీ పోయేట్టున్నాయి, అంత హార్డ్ ఉంది, తినొద్దంట అస్సలు తినకండి. బయట తినద్దు, ఈ లోపల ఇది తాటిపండు, ఆరెంజ్ కలర్ లో ఉన్నది, అంత డ్రై అయిపోయి ఎండిపోయినాక. ఇగో ఈ వైట్ పార్ట్ ఉంది కదా కోకోనట్ టైప్ లో, ఇది చాలా హార్డ్గా ఉంది. ఇప్పుడు నేను ట్రై చేసా, చాలా చాలా హార్డ్గా ఉంది. అస్సలు తినకండి, పళ్ళు అయితే తిరగొట్టుకోకండి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా ఈ క్రీమిష్ పార్ట్ ఏదైతే ఉందో, అబ్బా మస్తు యమ్మీ ఉంది, చాలా చాలా టేస్టీ ఉంది. దీనికోసం ఇంత తిప్పల ఇంతే ఉంది బాదంలా. ఇంత కష్టం ఏమొచ్చింది అంటారు ఇవన్నీ అలా కొట్టుకోండి. ఇంకో ఏదైనా దీనిలో లేదు, దీనిలో స్ట్రౌట్ రాలేదు కనుక లేదు. ఆగండి, ఏం చేసి ఫోకస్ అయిపోతుంది ఇక్కడ. ఇది యాక్చువల్ ఫ్రూట్ కదా చెప్పండి, ఇది కదా ఇది లోకల్. ఎక్స్ప్లెయిన్. సో ఇట్లా కరిగి ఇగో ఇది ఈ తెల్లడి అంతా కరిగి ఈ వైట్ పార్ట్ అంతా దీని ద్వారా ఇట్లా ఇదంతా మెల్ట్ అయ్యి
ఈ మెల్టాయి కిందికి గడ్డకు పోయి కింద గడ్డ అవుతుంది ఇట్లా. కాలం మీద పడుతున్నాం బాబు పెడతాడు, బాబు పెట్టి అక్కడ పెట్టు 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 అయ్యో పెట్టు 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 ఇలా చెప్పుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. ఇక ఉంటా మరి.